నేను ఏ ప్రశ్నలు అయితే హౌస్ మోషన్కి లంచ్ మోషన్ విషయంలో రేజ్ చేశానో అదే ప్రశ్నలు ఆనరబుల్ జస్టిస్ లక్ష్మణ్ గారు సూటిగా అసోసియేట్ సూటిగా ప్రశ్నించారు. ఒకటి, హైడ్రా ఆదివారం పూట కూల్చడం ఏంటి? రెండు, నోటీసులు ఇవ్వకుండా కొన్ని కూల్చారు. ఎగ్జాంపుల్, నాగార్జున బిల్డింగ్ నోటీసులు ఇవ్వకుండా కూల్చారు. అదే రేవంత్ రెడ్డి బ్రదరు కట్టడానికి 30 రోజులై నోటీస్ ఇచ్చినా ఇప్పుడు వరకు కూల్చలేదు. రెండు, అసలు నేను అడిగిన ప్రశ్నలు ప్రేయరు కంప్లీట్లీ డిఫరెంట్. హైడ్రా అన్నదే చట్ట విరుద్ధం. ఆలోచన మంచిది, నదులు పార్కులు ఇవన్నీ కాపాడడం అన్నది మంచిది, కానీ హైడ్రా చట్టం తీసుకొచ్చే ముందు అసెంబ్లీలో బిల్లు పెట్టారా, పాస్ చేశారా? ఒక బిల్లు తీసుకొచ్చినప్పుడు అపోజిషన్తో డిస్కస్ చేయాలి. మనం ఏమైనా ఇరాన్లో ఉన్నామా, ఇరాక్ సదాం హుస్సేన్ కదాఫీ లిబియా పాలనలోనా, లేదా మనం ఇండియాలో ఉన్నామా, డెమోక్రాటిక్ నేషన్, నేషన్ ఆఫ్ డెమోక్రసీ? ఇవి ప్రశ్నలకి జవాబులు. ఇప్పుడు నా ప్రేయర్ ఏంటంటే క్లియర్గా, ఒకటి, అన్ని కూల్చివేతలు ఆపేయాలి. రెండు, కనీసం 30 రోజులైనా సమయం ఇవ్వాలి. నోటీసులు ఇచ్చిన తరువాత వాళ్ళు సామాన్లు తీసుకోవడానికి. మూడు, వాళ్ళని ముఖ్యంగా బీదలు 30-40 సంవత్సరాలు ఎర్నింగ్ చేసుకున్న 3-4 లక్షలు అడ్వాన్స్ కట్టి 20-30 లక్షలు బ్యాంకు రుణమాఫీ రుణాలు కడుతున్న వారికి వాళ్ళు ఏం చెయ్యాలి ఇప్పుడు? కనుక వారికి నష్టపరిహారం చెల్లించాలి. ఇది దేశమంతా జరుగుతున్నదే. నాలుగు, ఈ హైడ్రా డ్రామాని ఆపేసి అసలు ఈ ప్రాజెక్టు రాజకీయ నాయకులు ఎవరైతే భూ కబ్జాలు చేశారో వాళ్ళని ఒకరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? రెండు, పర్మిషన్లు 10 డిపార్ట్మెంట్లు ఇస్తాయి. ఇప్పుడు కరెంటు బిల్లు కావాలంటే కరెంటు, కరెంటు కావాలంటే కరెంటు, నీరు కావాలంటే వాటర్ డిపార్ట్మెంట్, సూవేజ్ కావాలంటే సూవేజ్ డిపార్ట్మెంట్, భూమి కట్టుకోవాలంటే ఆర్కిటెక్ట్, ఎంతమంది పర్మిషన్లు కలెక్టర్లు తహసీల్దారులు మొదలుకో. ఈరోజు అమీన్ తహసీల్దార్ని కోర్టు ఏం ప్రశ్నించింది? నువ్వు జైలుకి వెళ్తావా? రంగనాథన్ గారు, మీరు ఐపీఎస్, మీరెంత తెలివి తక్కువ పనులు ఎలా చేస్తారు? మీరు చట్టానికి అబవా, ముఖ్యమంత్రి చెప్తే చేసేస్తారా అన్నారు కదా, కోర్టును కూల్చమంటే కూల్చేస్తారా? ఇది డెమోక్రసీ. రేవంత్ రెడ్డి ఎవరు? ఒక మంత్రి, మంత్రి అంటే బానిసుడు, ఒక పరిచారకుడు, సేవకుడు. ఆయన ఒక నాయకుడు కాదు, ఒక డిక్టేటర్ కాదు. అందుకనే డిక్టేటర్స్, 155 మందిలో ఉన్న డిక్టేటర్స్ అందరికీ నేను డిక్టేట్ చేసింది ఏంటంటే మీరు ప్రజాస్వామ్యంలోకి రండిరా అని, కదాఫీని, సిరియన్ అస్సాద్ని, లిబియన్ వీళ్ళందరితోనూ. ఇప్పుడు మన దేశం డిక్టేటర్షిప్ కంట్రీ అయిపోతుంది. రాజకీయ నాయకులను అరెస్ట్ చేయలేదు, భూ కబ్జాలు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయలేదు, వారికి పనిష్మెంట్ లేదు, కట్టిన వాళ్ళకి అరెస్ట్ చేయలేదు, కానీ ఈ బీదలు కష్టపడి ఇబ్బందులు పడిన వాళ్ళకి చిత్రహింస చేస్తున్నారనే నేను కోర్టుని ఆశ్రయించాను. కోర్టు వన్లో నా ప్రేయరు అదే వినిపిస్తున్నాను. ఇంతవరకు నేను ఊరుకొని ఇప్పుడు, ఎందుకంటే ఇంకెవ్వరు కూడా దీని కొరకు పిల్లేసి ఫైట్ చేసిన వాళ్ళు లేక, కామారెడ్డి రైతుల కొరకు ఏ విధంగా, స్టీల్ ప్లాంట్ కొరకు ఏ విధంగా పిల్లేసి, లడ్డు వివాదంలో పిల్లేసి ఏ విధంగా ఆపుతున్నాము. ఇది ఆపకపోతే హాఫ్ ఆఫ్ హైదరాబాద్ ఉండదు. నిద్ర లేకుండా ఉన్నారు బీద ప్రజలు, ఇబ్బందుల్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఐ థ్యాంక్ ది ఆనరబుల్ కోర్టు వన్, ఆనరబుల్ సిజేఐ బెంచ్, అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ది ఆనరబుల్ కోర్ట్ 15 ఫర్ డూయింగ్ జస్టిస్, ప్రొటెక్టింగ్ దేర్ ఫండమెంటల్ రైట్స్, ఇష్యూయింగ్ సచ్ ఆర్డర్స్. లెట్ దిస్ హైడ్రా డ్రామా షుడ్ బి స్టాప్డ్ అంటిల్ జస్టిస్ ఈస్ డన్, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.